ఏళ్ళుగా పరిష్కారం కాని సమస్య పాస్ పుస్తకం కోసం దశాబ్దాలుగా తిరగని ఆఫీస్ లేదు కలవని నేత లేరు అది తమకున్న ఎకరం భూమికి పాస్ పుస్తకం ఇవ్వాలని ఓ పెద్దయన చేసిన పోరాటం అది కట్ చేస్తే తెలంగాణలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన 3 నెలల్లోనే తమను పాస్ బుక్ వచ్చిందని సదరు వ్యక్తి ఆనందం వ్యక్తం చేస్తున్నాడు నల్గొండ జిల్లా కట్టంగూరుకు చెందిన రైతు పిచ్చయ్య 100 రోజుల లోపే తన సమస్యను పరిష్కారం కావడంతో సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఇన్నేళ్ళకు తనకు న్యాయం జరిగిందని చెప్తున్నాడు రేవంత్ హయాంలో సామాన్యులు కూడా సకాలంలో న్యాయం జరుగుతుందని చెబుతున్న రైతు పిచ్చయ్యతో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్ ప్రజావాణిలో ఫిర్యాదు చేయగానే తనకి 2 నెలల్లోనే పాస్బుక్ జారీ చేశారు గత కొన్ని సంవత్సరాల నుంచి తన భూమికి సంబంధించిన పాస్బుక్ కోసం పిచ్చయ్య అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ కూడా తనకి పాస్బుక్ రాలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజావాణిలో సమస్యలు పరిష్కరిస్తున్నారని చెప్పి తెలుసుకొని అక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకున్నారు ఆ తర్వాత ఆయనకి సంబంధించిన ఎకరానికి పాస్బుక్ కూడా జారీ చేశారని చెప్పేసి కూడా మళ్ళీ ఆ ప్రభుత్వానికి ప్రజావాణి అధికారులకి కృతజ్ఞతలు తెలిపారు ప్రస్తుతం మనతో పాటు పిచ్చయ్య ఉన్నాడు ఒకసారి మాట్లాడదాం ఎప్పటి నుండి మీకు పాస్బుక్ రాలేదు ఎందుకు డిలే అయింది గతంలో మాకు 20 సంవత్సరాలు అండి ఇంతవరకు ఎప్పుడు ఏ ఆఫీసర్ చుట్టూ తిరిగినా ఇవ్వలేదు ఈ ప్రజావాణిని పెట్టుకున్నాం మేము ఇలా పెడితే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయింది కాబట్టి మాకు వచ్చింది మాకు చాలా బిలుకూసి సంతోషమైంది రేవంత్ రెడ్డి దయ వల్ల మాకు ఈ రక్షణ కలిగింది పాస్బుక్ వచ్చింది ఆయనకు నమస్తే ధన్యవాదాలు అంటే ఎందుకు రాలేదు మీకు ఇన్ని రోజుల పాటు ఎందుకు సమస్య ఉంది గతంలో మీరు తిరగలేదా దరఖాస్తు పెట్టుకోలేదా తిరిగినా కానీ ఎవరు ఏ ఆఫీసర్ చేయించలేదు ఏ ఎంఆర్ఓ కూడా ఏ ఎంఆర్ఓ కూడా చేయలేదు మాకు ఇప్పుడు ఈ ప్రజావాణిని పెట్టుకుంటే మాకు పాస్బుక్ వచ్చింది మాకు ఈ రేవంత్ రెడ్డికి మాకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం అంటే ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నారు మీరు ఎప్పుడు వచ్చింది మేము దరఖాస్తు చేసి 2 నెలలు అయింది 2 నెలలకు నిన్న వచ్చింది ఇంటికే వచ్చిందా పాస్బుక్ అంటే ఏం చెప్తారు మరి ప్రజావాణిలో సమస్యలు తీరుతున్నాయా ప్రజలే ప్రజావాణిలో నా లెక్కనే అందరూ ఇట్టే పెట్టుకుంటే ఈ ముఖ్యమంత్రి దయ వలన ఎవరికైనా న్యాయం జరుగుతుంది అంటే అప్పుడు ఏం చెప్పారు అసలు మీకు ఎకరానికి సంబంధించిన పాస్బుక్ ఎందుకు రాలేదంటే ఏం చెప్పేది వాళ్ళు అధికారులు వస్తుందా ఇస్తాం దాని టైం వచ్చినా వస్తుంది మీరు అనగానే ఇస్తామా మీరు అనగానే వస్తుందా అని ఇట్లనే అనుకుంటా ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి న్యాయం అంటే అప్పటి నుంచి వ్యవసాయం చేసుకుంటున్నావు అదే భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నాం వ్యవసాయం చేసుకుంటున్నాం అదే కాకుండా అక్కడే కాదు ఒకే ఎకరమే ఇంకా ఆలదంతా ఇలవంతా కౌలు బట్టి వ్యవసాయం చేసుకుంటాను ఇంటి దగ్గర వ్యవసాయం చేసుకుంటుంటా ఎంతమంది పిల్లలు ఇంకా ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ వ్యవసాయం చేసాను మళ్ళా అటు ఇటుగా జర తక్కువ వ్యవసాయం ఉంది కాబట్టి కూలి పని కూడా చేసుకుంటాం కూలి కూడా చేసుకుంటాం కూలి వ్యవసాయం ఓకే అయితే పిచ్చయ్య కట్టంగూరుకు చెందిన పిచ్చయ్యకి గత 20 సంవత్సరాల నుంచి కూడా తాను అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆ పాస్బుక్ రాలేదు కానీ ప్రజాపాలన స్టార్ట్ అయిన తర్వాత ప్రజాభవన్లో తాను దరఖాస్తు చేసుకున్నాడు దానికి సంబంధించి 2 నెలల్లోనే తన సమస్యను పరిష్కరించి తనకు పాస్బుక్ కూడా తన ఎకరా భూమికి సంబంధించిన కొత్త పాస్బుక్ని కూడా ఇష్యూ చేశారు అధికారులు అని చెప్పేసి కూడా నిన్న మళ్ళీ అదే ప్రజా భవన్కి వెళ్ళి అక్కడ అధికారులను కలిసి కృతజ్ఞతలు కూడా తెలియజేశాను రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడిన తర్వాత తనకు న్యాయం జరిగింది తన ఎకరానికి సంబంధించిన పాస్బుక్ కూడా అధికారులు జారీ చేశారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పేసి కూడా పిచ్చయ్య చెప్తున్నాడు కెమెరామ్యాన్ శ్రీనుతో సురేష్ బిగ్ టీవీ హైదరాబాద్ రేవంత్ రెడ్డి గారికి